వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు గురువారం రోజున భక్తి శ్రద్ధలతో నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా భక్తులకు ప్రవేశం నిలిపివేయడంతో ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణం అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శ్రీ సీతారామచంద్రస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ వేడుకల అనంతరం దేవాలయ ఆవరణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులను కళ్యాణానికి అనుమతించకపోవడంతో ఏకాంతంగా కళ్యాణం నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా వైభవంగా సాగే రథోత్సవం రద్దయింది. అయితే ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో టీవీల ఎదుటే కళ్యాణాన్ని తిలకించి భక్తులు తృప్తి చెందారు. Let's go.